ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. మట్టి గణపతులకు ఆదరణ లేక ఆవేదన వ్యక్తం చేస్తున్న కళాకారుడు. ఈసారి ప్రభుత్వ యంత్రాంగం మట్టి గణపతులపై ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించకపోవడంతో కళాకారులను ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని మట్టి గణపతులను తయారు చేసే కళాకారుడు రాఘవేందర్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అసలే కరోనా కారణం, చితికిలి పడ్డ మా బతుకులకు కూడా ఈసారి ప్రభుత్వ మట్టి గణపతులపైన ఎలాంటి అవగాహన నిర్వహించకపోవడం మాకు శాపంగా మారిందని అన్నారు. జనాలు ఏంటంటే అట్రాక్షన్ అయిపోతుంది. నా పేరు రాఘవేందర్, దార్ మండల్ పల్లి గ్రామం చెందిన. 5 ఏళ్ళ నుంచి మట్టి విగ్రహాలు చేస్తున్నా. వీడికి 150 తెచ్చింది ఇప్పటి వరకు. ఒక 8 మాత్రం మీరు కళ్ళలు చూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చారు, నాకు రైతు బజార్ ఇచ్చారు, కలెక్టర్ ఏమి ఇచ్చింది, అది అందరూ ప్రోత్సాహం చేశారు. కానీ ఎవరు ఇప్పుడు అడిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మీరేమో గవర్నమెంట్ పట్టించుకుంటుంది కదా, మా దగ్గర మీరు పెట్టాలి మట్టి కానీ మీరు అనుకుంటారు. ఇప్పుడు ఎవరు పట్టించుకుని నాకు వెళ్ళలేడు. ఇప్పుడు క్యాన్సర్ ప్రైస్ పోతున్నారు, అందరు అట్టే పోతున్నారు. దయచేసి మీరు అందరూ మన సబ్ కలెక్టర్ వాళ్ళని బ్యాన్ చేసి అందరూ బ్యాన్ చేస్తేనే ఇవ్వబోతాయి. ఇప్పుడు ఏం పరిస్థితి చెప్పండి. మాది 150 11 నుంచి సంవత్సరం ఆరు తిప్పులు అడ్డ మొత్తం 600 విగ్రహాలు చేసి 150 చేస్తే ఒక్కరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ మట్టి గణాలు తీసుకోకొచ్చారు, ఎక్కువ తీసుకోకొచ్చారు. 8 కాదు 8 మీద ఇప్పుడు రేపు ఒకరోజు టైం ఉంది. తర్వాత చేయండి, మీరు చేయాలంటే ఎట్లా చేస్తాం? కొన్నైనా ఒక 100 వెళ్ళిపోతే మాకు కొంచెం ఉంటుంది కదా సార్. ట్రాన్స్పోర్టేషన్ ఎంత అయింది మరి? ట్రాన్స్పోర్ట్ డీజిల్ కిరాయి, లేబర్ కిరాయి బాగానే అయింది. సేమ్ వాటికి ఎంత వస్తుందో ఖర్చు అంతా కానీ ఎక్కువ వస్తుంది. మరి అవి డైలీ 10-15 లేకపోవచ్చు. ఇది కాదు, ఇది ఎండగొడితే మాత్రమే లేస్తుంది, లేకపోతే లేవయ్యా. ఏం పరిస్థితి సార్ మీరు చెప్పండి. వాళ్ళు వచ్చారు చేస్తున్నారు, కానీ పూర్తి గవర్నమెంట్ మళ్ళీ మట్టి గణపతులు అన్నారు కదా, మరి మట్టి గణపతులు అంటున్నారు సార్. ఇప్పుడు కొనే నాతుడే లేదు ఇక్కడ, ఏం చేయాలి? ఇప్పుడు రైతు బాధ్యత ఇచ్చారు, వాళ్ళు ప్రోత్సహించారు, చేయండి చేయండి. ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్ మాది? ఇప్పుడు 10 లక్షలు పెట్టుకున్నాను, ఇప్పుడు 8 పోతే ఇప్పుడు వాళ్ళ అప్పుడులకి ఎట్లా కట్టాలి? మీరు వేసుకో పరిస్థితి. పోయినసారి కరోనా పూర తీసుకోపోలే, పెద్ద ఉండే అప్పుడు చిన్న అడిగారు. ఇప్పుడు పరిస్థితి పూర ఇవి 20 లక్షలు ఉంది చూడు. ఇప్పుడు సమాధానం ఏం చెప్పుకోవాలో వాళ్ళు ఏమంటారు నాకు ఏం అర్థం అవ్వలేదు. ఇప్పటికైనా అని అందరు జరా ఇప్పటిసైనా రేపటి వరకు ప్రోత్సహిస్తే వెళ్ళిపోతాయి, లేకపోతే మాత్రం పోవు సార్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకపోయింది అనుకో, వచ్చేసారి మాత్రం చేయలేము. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.